రెండు చేతులు ఎత్తండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. అబ్బా ఎంత బాగుందండి ఇలా పిల్లలంతా కూర్చుంటేను, ఎంత నిండుగా ఉన్నారు చెప్పండి. వీళ్ళు కదా మన ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీని రక్షించుకోవద్దు. అబ్బా ఎంత నిండుగా ఉంది, వండర్ఫుల్. గోవిందా కిరణ్ గారు రండి, కొంచెం దగ్గర రండి సార్, కొంచెం దగ్గర వేసుకోండి. రైట్, ఓకే. మీకు జోక్ చెప్పేసి ఆ శ్లోకంలోకి వెళ్ళా. ముందు శ్లోకం చొక్క చెప్పు. మన 11వ అధ్యాయం 8వ శ్లోకం చదువు. స్వచక్షు సాధన 11 ఏంది తీసాం, అదే తీసాం. అది తీసిన దానికి గౌరవం ఉంది కదా. నతమామ కస్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుష దివ్యం దదామి తే చక్షు చక్షు పశ్యమే యోగమేశ్వరి. ఒక్కసారి నువ్వు అలాగే ఉండు, అందరూ ఒకసారి చెప్పండి మీనింగ్. నువ్వే చదవాలి. నతు మాం నన్ను నన్ను నశక్యసే నశక్యసే సమర్థుడు కావు సమర్థుడు కావు ద్రష్టుం ద్రష్టుం సూచుటకు సూచుటకు ఆనేనైవ ఆనేనైవ స్వచక్షుష స్వచక్షుష నీ యొక్క నీ యొక్క ఈ నేత్రముల చేత ఈ నేత్రముల చేత దివ్యం దివ్యం దివ్యమైన దివ్యమైన దదామి దదామి వసగుదును వసగుదును తే తే నీకు నీకు చక్షుః చక్షుః నేత్రములను నేత్రములను పశ్య పశ్య చూడుము చూడుము మే మే నా యొక్క నా యొక్క యోగమైశ్వరం యోగమైశ్వరం అచింత్యమైన అచింత్యమైన యోగశక్తిని యోగశక్తిని. మీనింగ్ కూడా చెప్పండి. భాష్యం ఇక్కడ వరకు అనంత చదువుతాడు, చెప్పండి. కానీ కానీ ప్రస్తుత ప్రస్తుత నేత్రములచే నేత్రములచే నీవు నీవు నన్ను గాంచలేవు నన్ను గాంచలేవు కనుక కనుక నీకు నీకు దివ్య నేత్రములను దివ్య నేత్రములను వసగుచున్నాను వసగుచున్నాను నా యోగ వైభవమును నా యోగ వైభవమును వీక్షింపుము వీక్షింపుము. ఇది 11వ అధ్యాయం 8వ శ్లోకం. మా నిత్యశ్రీ చక్కగా తీసి ఒకసారి గివ్ ద బిగ్ హ్యాండ్ టు నిత్యశ్రీ. బంగారు తల్లి వండర్ఫుల్, నా ఫేవరెట్ చాప్టర్ 11-12. రైట్, ఇప్పుడు దాని భాష చదువుతారు. శుద్ధ భక్తుడినైన శ్రీకృష్ణుడు అతని దివ్య భుజముల రూపము కన్నాను అనన్యమైన రూపము గాంచి కోరుతున్నాను అని అర్జునుడు చెప్పాడు. అప్పుడు విశ్వరూపమున అతడు మనిషిలో కాక ఆధ్యాత్మిక చక్షువులతో ఆ దేవదేవుని కరుణ ద్వారా గాంచవచ్చును. కనుకనే విశ్వరూప దర్శనమునకు మనస్సును కాక దృష్టిని మార్చుకునమని అర్జునుడు ఉపదేశించబడ్డాడు. రాబో శ్లోకములందు స్పష్టపరుచున్నట్లు శ్రీకృష్ణుని విశ్వరూపము ప్రాధాన్యమైనది కాదు, అయినను అర్జునుడు కోరి ఉన్నందున దాని దర్శనముల కొరకై భగవానుడు అతని దివ్య దృష్టి వసంగినాడు. శ్రీకృష్ణునితో దివ్యమైన ప్రేమపూర్వక సంబంధమును చక్కగా నెలకొనిన భక్తులు అతని ప్రేమతోనే ఆకర్షితులు అవుతారు, కానీ విభూతి ప్రదర్శనచే కాదు. శ్రీకృష్ణునితో ఆటలాడుకుని వారు మిత్రులు అతని తల్లిదండ్రులు ఎన్నడూ అతని విభూతులను మరియు వైభవములను ప్రదర్శింపవాలని కోరి ఉండలేదు. శుద్ధ ప్రేమలో వారెంత మునిగి ఉండను అతను దేవదేవుడని వారు ఎదుర్కొంటుంది. తన ప్రేమపూర్వక వ్యవహారములందు వారు శ్రీకృష్ణుని దేవదేవుడనే విషయమును సైతం మర్చిపోయారు. శ్రీకృష్ణుతో ఆటలాడిన బాలుడు కృతపుణ్యపుణ్యములు మరియు బహుజన్మల పిదపనే వారు ఆ విధముగా శ్రీకృష్ణుడితో క్రీడింపగలడని శ్రీ భాగవతం తెలపబడింది. ఈ బాలుడు శ్రీకృష్ణుని దేవదేవునిగా నిరుగక తమ సన్నిహితమును మిత్రునిగా భావించింది. కనుకనే శ్రీ సుఖదేవ గోస్వామి ఈ క్రింది శ్లోకమును పలికి ఉన్నారు. దానికే కదా నన్ను కూర్చోను.
ఒకసారి చెప్పండి. ఇత్తం సతాం సతాం బ్రహ్మ బ్రహ్మ సుఖానుభూత్యా సుఖానుభూత్యా దాస్యం దాస్యం గతానాం గతానాం పరదైవతేన పరదైవతేన మయాశ్రితానాం మయాశ్రితానాం నరదారకేన నరదారకేన సాకం సాకం విజప్రుః విజప్రుః కృతపుణ్యపుంజ. దీని అర్థం ఏంటంటే మహర్షులచే నిరాకార బ్రహ్మముగాను భక్తులచే దేవాది దేవునిగాను సాధారణ మానవులచే సామాన్య బాలునిగాను భావింపబడు పరమ పురుషుడు ఈతడే. తమ పూర్వ జన్మమునందు బహు పుణ్యకార్యములను వర్ణించిన ఈ బాలుడు ఇప్పుడు ఆ దేవదేవుడితో క్రీడించుచున్నాడు. కృత పుణ్యపుంజ అంటే దీని అర్థం ఏమిటండి? భగవంతుడు చాలా గొప్పవాడు, చాలా శక్తివంతుడు. అటువంటి వాడు అందరికీ చాలా సులభంగా దొరికాడు. ఎవరికి? గోపబాలుడికి. మనస్సులో పట్టుకోవడం కూడా కుదరదు. అలాంటి వాడు మనస్సులో పట్టుకోలేము ఆయన్ని. వేల సంవత్సరాలు తపస్సు చేస్తే అటువంటి భగవంతుడు ఎంతో ఆట్లాడేస్తున్నాడు. కృష్ణుడితో వీళ్ళు ఎంత ఆట్లాడేశారంటే కళ్ళు మూసుకో కృష్ణ అని చెప్పడం, మా అమ్మ బజ్జీలు చేసింది వారా నోరు తెరవండం, బజ్జీలు పెట్టుకుండా ఏం పెట్టేవారు, ఈ గడ్డి పూలు పెట్టేవారు. బజ్జేస్తుందా? హరే కృష్ణ, వెరీ గుడ్. ఈ బుర్ర ఇందాక నుంచి ఎందుకు ఉపయోగపడలేదు మీకు? నా నెల మైక్ కంటే పవర్ఫుల్గా ఉందనే భయవారండి. ఎప్పుడైనా విషయం చెప్తాను, నన్ను గుంటూరులో ఎవరో ఎవరి ఉపన్యాసానికి వస్తారా అని అడిగారు. వస్తాను అని చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోవాలి కదా, టైం చెప్పారు. వెళ్లకుండా ఇంకా చేతులు అవి నడుస్తూ కూర్చున్నారు. ఏమిటి అన్న అంటే, అప్పుడు వాళ్ళు, స్వామి మరి మీరు వస్తే అదే ఫార్మాలిటీస్ ఏమన్నా ఇవ్వాలి కదా, ఎంత ఏంటి అని అడిగారు. అడిగితే నేను చెప్పాను ఏంటంటే, నాయనా నాకు నన్ను తీసుకెళ్ళడానికి బావేనండి, వాళ్ళకి చెప్పాను నేను, నన్ను తీసుకెళ్ళడానికి బైకు, మాట్లాడడానికి మైకు, వినేవాళ్ళకి లైకు, వితౌట్ ఎనీ స్టైల్. ఇప్పుడు కూడా బైక్ మీద వచ్చాను కదా, ఇంతసేపు మైక్ లేకుండానే మాట్లాడాను కదా, అంటే తక్కువ ప్లేసే కాబట్టి. బట్ వెన్ యూ హ్యావ్ సోర్స్ వీ కెన్ గో లైక్ ఏ హార్స్ విత్ లాట్ ఆఫ్ ఫోర్స్ కదా. వెంటనే ఇది ఛాన్స్ విషయం ఇట్లా ఇది అర్థమైందా? మనం 2 గంటల్లో వెళ్ళేదానికి 20 గంటలు పెట్టకూడదుగా. ఆ టైం ఇంకో దానికి కన్వర్ట్ చేసి మంచిగా వాడచ్చుగా. వీ షుడ్ నాట్ వేస్ట్ టైం. సరే కమ్ బ్యాక్. ఈ శ్లోకం మనం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఐన్స్టీన్ రూమ్లో ఒక పిల్లి వచ్చి పడుకునేది. ఈయన వెళ్ళి అది వచ్చి తలుపు కొట్టేది, గోకేది. ఈయన వెళ్ళి తలుపు తీసేవాడు కింద కొంచెం ఎలా కూర్చోండి తమ్మ దగ్గరికి సరిపోతుంది క్రాస్. ఓకే, తలుపు కొట్టేది, ఈయన వెళ్ళి తలుపు తీసేవాడు. ప్రతిసారి ఆయన డిస్టర్బెన్స్గా ఉండేది. ఒక వడ్రంగా అతన్ని పిలిచి, ఏమయ్యా ఇట్స్ ఓకే, నువ్వు సో ఆయన నువ్వు డోర్కి ఒక చిన్న హోలు కింద ఒక పెద్ద హోల్ పైన కింద చిన్న హోల్ చేయన్నాడు. రెండెందుకండి అన్నాడు. అతను ఒక తల్లికోడి పిల్లగా అన్నాడు. ఏం సార్ దిమ్మకి ఇట్లా గనబైంది అయింది, అది పెద్ద వస్తే కింద కూడా వస్తుంది కదా అన్నాడు. అవునయ్యో నాకు రట్లేదు సుమా అన్నాడు. ప్రమాదాని ధీమదాని అంటే చాలా తెలివైనోడు కూడా ఒక్కోసారి బ్రెయిన్ పనిచేయదు. ఇప్పుడు పెద్ద పిల్లలు వస్తే ఆ చిల్లు అని చిన్నది కూడా వస్తుంది కదా. ఆ వడ్రంగా అతను చెప్తేనే నేను ఐడియా రాలేదు. సో ఇట్స్ నాట్ ఏ రాంగ్. అయితే ఈ పిల్లి ఏం చేసిందంటే, మన పూర్వం లైట్లు లేవు కదండి, దీపం పెట్టుకుని రాసుకునేవాడే. పిల్లలు నేను చెప్పేది మీకే, అప్సెట్ అవ్వకూడదు ఎంత ప్రాబ్లం వస్తే, అప్పులో గెలి సెట్ అవ్వాలి. అర్థమైందా? గివ్ ద బిగ్ హ్యాండ్ టు ద డైలాగ్.
దారి గారి డైలాగ్ కథ అందమైనా. సో ఈయనకి ఈ పిల్లి ఎప్పుడో రాత్రిపూట ఏ అనుభవం వచ్చింది, ఎగిరి దూకింది, ఆ దీపం పక్కన బుక్ మీద పడింది. ఈయన 20 ఏళ్ళు రాసిన పుస్తకం ఊడిదేవి నోట్బుక్. అన్ని ప్రయోగాలు చేస్తారుగా, ఆ ప్రయోగాలు చేయడం రాయడం చేయడం రాయడం చేయడం రాయడం ఊడిదేవి పెంచు. మనం అయితే ఏం చేస్తామండి, ఆ పిల్లని అంటే చెప్పేస్తాం మంట పూసి తిట్టుమని. అవునా కదా, అవునా కదా, కడుపు కాలిపోద్ది కదా. 20 ఏళ్ళు కష్టమే, కానీ ఈయన మహాత్ముడు కదా, పుణ్యాత్ముడు, దగ్గర తీసుకుని దాన్ని ఎల్లప్పని. కొద్ది డిప్రెషన్ ఉందా అది ఎవరికైనా, మనసు పాడవద్దు కదా సార్, 20 ఏళ్ళ కష్టం. అలా పాపం ఆయన అప్సెట్ అయ్యేలా తిరుగుతున్నారు, తిరుగుతూ కొంచెం పరధ్యానం అంటారు కదా, అలా అయిపోయింది మనస్సు. అయిపోతే ఓ చోట నుంచున్నాడు ఒక మేస్త్రి గారు, గోడ కడుతున్నారు, సిమెంట్ వేస్తున్నారు, ఎక్కడ కడుతున్నారు, మళ్ళీ సిమెంట్ వేస్తున్నారు, ఎస్క సిమెంట్ ఎక్కడ సిమెంట్ ఎక్కడ ఆయన అలా చూస్తుండగానే గోడలు వేసిపోయింది. ఇంత గోడలు ఏమన్నా పెద్ద రోజులేం పట్టదుగా, చెక్కచెక్క కన్నముందు గోడలు వేసిపోయింది. ఈయనకి ఇన్స్పిరేషన్ వచ్చింది, ఒక్కొక్క ఇటుగా పేరిస్తే గోడైందిగా, ఒక్కొక్క చేసి రాద్దాం, ఒక్కొక్క ప్రయోగం చేద్దాం, మళ్ళీ మొదలుపెట్టింది. అందుకే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అవునా అవునా, ఓ సబ్జెక్ట్ పోయింది, చచ్చిపోతామా చచ్చిపోవాలా అంటే నిర్లక్ష్యం చూపించమని కాదు, సంథింగ్ హ్యాపెన్, వీ మస్ట్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఏమైంది ఇంకా హ్యాండ్ అప్ చూడ, మనం ఎప్పుడూ ప్రయత్నలోపం చేయకూడదు. ఒకవేళ ఓడిపోతే, పడిపోతే, చెడిపోతే దిక్కుమాల ఆలోచన చేయకూడదు. జీవితం అనేది ఇట్స్ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ ఫర్ స్టడీస్, లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ స్టడీ. మనం ఒకసారి స్టడీ చేయండి, దాన్ని అంతర్ముఖం అంట. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, అది చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను, ఎందుకు నేను ముసల్లో అవుతున్నాను, ఎందుకు రోగం వస్తుంది. జీవితానికి పరమ ప్రాధాన్యమైనటువంటిది అల్టిమేట్ లైఫ్, చదివేసి ఉద్యోగం సంపాదించి అమెరికాయో రష్యాయో వెళ్ళిపోయి డబ్బులు సంపాదించడం కాదు. సరదాగా ఒక జోక్ చెప్తారు, ఒక కుర్రాడు నది దగ్గరికి వెళ్ళి చెరువు దగ్గర చేపలు పడుతున్నారు. ఓ పెద్ద ఆయన వెళ్ళి, ఏమయ్యా ఏంటి ఏం చేస్తున్నావు అన్నాడు. ఏమంది సార్, సరదాగా చేపలు పడుతున్నాను అన్నాడు. ఏడే కుర్రాడు రా, నువ్వు చేపలు పట్టేంటి, ఎన్నా చేయాలి అన్నాడు. ఏం చేయాలి, బాగా చదువుకో, చదువుకున్నాం, ఆ తర్వాత బాగా చదువుకుంటే